ఆడవాళ్ళల్లో నిప్పుల్స్ చుట్టూ జుట్టు రావడం ముఖ్యంగా ట్వంటీ సెవెన్ దాటి ఆ ట్వంటీ నైన్ లోపల వాళ్ళకి వస్తున్నాయి అంటే ఒకటి నార్మల్గానే వాళ్ళకి చిన్నప్పటి నుంచి హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకంటే సహజం అనుకోవచ్చు కాకపోతే మధ్యలో ఆ ఏజ్లో వస్తున్నాయి అంటే కనుక దేర్ కుడ్ బి సమ్ ఇష్యూ విత్ దేర్ హార్మోన్స్ అండి హార్మోన్స్ ఒకసారి చెకప్ చేసుకోవడం చాలా అవసరం ఎండోక్రైనాలజిస్ట్ని కలవాల్సిన అవసరం కూడా ఉంటుంది జనరల్గా ఇవి థైరాయిడ్ను లేదంటే పీసీఓడి పీఐడి బల్కీ యూట్రస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ను సూచిస్తూ ఉంటాయి సో అదే ఉంది ప్రాబ్లం అనేది చూసుకోవాలి పీరియడ్స్ నార్మల్గా ఉన్నాయా మెన్స్ట్రేషన్ అంతా నార్మల్గా ఉందా లేదంటే ఎర్లీ మెనోపోజ్కి దగ్గరలో ఉన్నారా ఒక్కొక్కసారి చిన్న ఏజ్లో కూడా మెనోపోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అటువంటిది ఏమైనా జరుగుతుందా ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కాన్లో తెలిసిపోతుంది యుఎస్జీ పెల్విస్ అంటారు దీన్ని ప్రతి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలండి అమ్మాయిలు ఇది సో ఈ యూఎస్జీ పిల్వీస్లో సగం తేలిపోతుంది పీసీఓడియో వన్ ఆఫ్ ద ఓవరీస్లో ఫాలికిల్స్ ఎక్కువ ఉండడము లేదా ఒకటే డామినెంట్ ఫాలికిల్ ఉండడము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కారకాలు సో దీనికి మనం బేసిక్ షేవింగ్ వ్యాక్సింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది లేదంటే ఎపిలేటర్స్తో తీసేస్తూ ఉంటారు ఈ పద్ధతులు కాకుండా ఎలక్ట్రాలసిస్ లేజర్ హెయిర్ రిడక్షన్ అనేవి బెటర్ ట్రీట్మెంట్స్ అండి రిపీటెడ్గా మాత్రం వస్తూ ఉంటాయి విన్ దెర్ ఈస్ హార్మోనల్ ఇష్యూ డెఫినెట్గా అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అటువంటి అప్పుడు మన బిఎంఐ మన బాడీ మాస్ ఇండెక్స్ ప్రాపర్గా ఉందా అనేది కూడా చూసుకోవాలి మనం ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నామా ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉన్నదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే మన ఫుడ్లో తినకూడనివి ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి యాడెడ్ షుగర్స్ ఎక్కువగా తీసుకుంటున్నామా హోల్సమ్ ఫుడ్స్ కాకుండా యాడెడ్ షుగర్స్ తీసుకుంటున్నామా మైదా బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది హార్మోనల్ ఇష్యూస్తోనే రిలేటెడ్ విషయం సో ఆడవాళ్ళు చాలామంది అదో పెద్ద ప్రాబ్లం కాదులే అన్నట్టుగా బయటికి చెప్పుకోరు ఆ విషయాన్ని అసలు బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా అనుకోకుండా వాళ్ళలో వాళ్ళే కుంగిపోతూ ఉంటారు లేదా ఈ షేవింగ్ బ్లేడ్స్తోనో పని కానిచ్చేస్తూ ఉంటారు లేదా వ్యాక్సింగ్ లాంటివి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ లాంటి వాటితో పని కానిచ్చేస్తుంటారు బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ డీపర్ ఏదో కార్పెట్ వేసేసి మాస్క్ చేసేసినట్టుగా వీళ్ళు దాచిపెట్టేస్తూ ఉంటారు ఇట్లాంటి విషయాలు కానీ ఇవి అటెన్షన్ సీకింగ్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ కూడా డాక్టర్ అటెన్షన్ చాలా అవసరం సో ఇటువంటి వాటిల్లో సిగ్గుబడుతూ ఆత్మన్యూనతకు గురైపోయి ఎవరితో చెప్పకుండా నలిగిపోవాల్సిన అవసరం లేదు సైన్స్ చాలా ఇంప్రూవ్ అయింది ఇటువంటివి మాట్లాడకుండా ఉండడం అనేది ప్రాబ్లం ఇంకెక్కువ చేస్తాయే తప్ప తక్కువ చేయవు మీకు అసలు ప్రాబ్లం ఉందని తెలిస్తే కదా మనం సొల్యూషన్స్ వైపు అడుగులేసేది ముందు బాధపడతాం అయ్యో నాకు ఏదో హార్మోనల్ ఇష్యూ ఉందా అని ముందు ఒక రెండు నిమిషాలు బాధపడతామేమో రెండు రోజులు బాధపడతాం కానీ నెక్స్ట్ మన స్టెప్స్ సొల్యూషన్స్ వైపు వెళ్తాయి అసలు చూపించుకొని చూపించుకోకపోతే అది ఇంకా లోపల లోపల పెరిగిపోతే అప్పుడేం చేస్తాము సో అందుకనేసి మీట్ యువర్ డాక్టర్ ట్రై టు టాక్ యువర్ టాక్ టు యువర్ ఫ్యామిలీ ఫస్ట్ ఓపెన్గా విషయాన్ని చెప్పండి నాకు ఈ ప్రాబ్లం ఉంది ఏమైనా లోతుగా ఉందేమో అని అనేది చెప్పాలి అలాగే కొంతమంది పిల్లలు తల్లులకు చెప్పినప్పుడు కూడా ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా దీన్ని కూడా నువ్వు ఒక ప్రాబ్లంగా చూస్తున్నావా అని కొట్టిపారేస్తూ ఉంటారు నెవర్ డూ దిస్ అదేదో అందానికి సంబంధించిన విషయం కాదు అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఎక్కడో తేడా కొడుతుంది ఆరోగ్యం అనేది మనం ఇక్కడ గమనించాలి సో ఒక్కసారి గైనకాలజిస్టును దగ్గరలో ఉన్న ఫిజిషియన్నో ఒకసారి కలిసి ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అని కనుక్కోండి వీలైతే స్కానింగ్ చేయించుకోండి ఏదో ఒక ప్రాబ్లం వస్తేనే బ్లడ్ టెస్టులు చేయించుకోవద్దు ఏదో ఒక ప్రాబ్లం వస్తేనే స్కానింగ్లు చేయించుకోవద్దు ప్రతి అమ్మాయి అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కాను అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ప్రతి అబ్బాయి అయినా అమ్మాయి అయినా అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ మరియు బ్లడ్ టెస్ట్ రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటా బయటపడతాయి ఈ ప్రాబ్లం కాకపోయినా అసలు ఆ ప్రాబ్లం బయటపడ్డప్పుడు దానికి తీసుకునే జాగ్రత్తల్లో మనకి ఈ ప్రాబ్లం ఏదైతే నిపుల్స్ చుట్టూ హెయిర్ ఉంది అనుకుంటున్నామో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి సో గోయింగ్ ఫర్ ల్యాబ్ టెస్ట్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ ఇటువంటి వాటికి ప్రతి ఇయర్ అదొక చెకప్ లాంటిది పెట్టుకున్నామంటే విషయం ఏంటో బయటపడిపోతూ ఉంటుంది వాళ్ళు చెప్పుకోలేకపోయినా కూడా